నెల్లూరు జిల్లా రాపూరు మండల పరిధి జోరేపల్లి సమీపంలో సోమవారం రాత్రి ఆటో అదుపుతప్పి చెన్నైకి నీటిని తరలించే కండలేరు సాయిగంగ కాలువలో పడిపోయింది. ఆటోలో ఉన్న మహిళ కూడా కాలువలో పడి గల్లంతయ్యారు. రాపూరు పోలీసులు అందించిన సమాచారం మేరకు సైదాపుర మండలం కలిచేడుకి చెందిన భార్యాభర్తలు సోమవారం దైవ దర్శనం నిమిత్తం తిరుపతి జిల్లా డక్కిల్ మండలం దేవుడెల్లంపల్లికెళ్లారు. దర్శనానంతరం తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా రాపూరు మండలం జోరేపల్లి వద్ద ఆటో అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో భర్త మస్తాన్ తప్పించుకుని గట్టుమీదకు దూకారు. భార్య మీరాబీ ఆటో కాలువల పడి గల్లంతైంది. సమాచారం తెలుసుకున్న రాపూరు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పొద్దుపోయేదాకా గాలించినా ఫలితం లేకుండా పోయింది. మంగళవారం ఉదయం అగ్నిమాపక సిబ్బంది పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి గల్లంతైన మీరాబీ మృతదేహం ఆటోను వెలికితీశారు. దీంతో కుటుంబ సభ్యులు బోరను వెలిపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాకు దగ్గర చాగం నుంచి జోగిపల్లి దారిలోకి వెళ్ళిపోతుంది నేరుగా ఊటుకూరుకి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ దారిని మేము చూగా అనుకూలంగా వచ్చిపోతాము. అత్తగారులు వెళ్ళి ఎంతమంది బండిలో ఉండింది? నేను నా భార్య 7 10 లోపల